ఈరోజు ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి విధానం అయితే మాకు చాలా బాధ కలిగించింది ఎందుకంటే దపదపాలుగా మేము ఎన్నికలు నిర్వహించడానికి ఇది సమయం కాదు కరోనా అనేది ఈ రాష్ట్రంలో 22 ఉన్నప్పుడు మీరు ఎన్నికలు వాయిదా వేశారు ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 15-1600 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నాయి రోజుకు 200 పాజిటివ్ కేసులు వస్తున్నాయి కొంతమంది చనిపోతున్నారు ఇప్పుడిప్పుడే కరోనా వాక్సిన్ వచ్చింది ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మరి పని చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా వాక్సినేషన్ ముందుస్తున్నారు ఆ యొక్క ప్రక్రియ దాదాపు ఒక 2.5 మంత్స్ లోపట అయిపోతుంది తర్వాత ఎన్నికల సజావుగా జరుపుకోవచ్చు అని చెప్పేసి ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి దపదపాలుగా విన్నవించినప్పటికీ కూడా ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తూ మరి కమిషనర్ గారు మాట్లాడినటువంటి ఆక మాటలు మాకు చాలా బాధన కలిగిస్తున్నాయి ఉద్యోగస్తులంతా కూడా వాళ్ళ మీద మరి చర్యలు తీసుకుంటాం అదే విధంగా ఉద్యోగస్తులు మరి సహకరించకపోతే వాళ్ళ దుష్పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి పరుష పదజాలంతో మమ్మల్ని హెచ్చరించినటువంటి విధానం అనేది మాకు చాలా బాధగా ఉంది మమ్మల్ని భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న కమిషన్ లో పని చేస్తున్నటువంటి జాయింట్ డైరెక్టర్ ని విచక్షణ రహితంగా లీవ్ లో ఉంటే ఆరోగ్యం బాగలేక లీవ్ లో ఉంటే అతన్ని టర్మినేట్ చేయడం జరిగింది ఒక ఐఏఎస్ అధికారిని సరెండర్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది అధికారుల్ని చర్యలు తీసుకోమని చెప్పేసి ప్రపోజ్ చేయడం జరిగింది ఇంకా మీరు ఎంతమంది అధికారుల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు ఎంతమందిని సస్పెండ్ చేస్తారు మరి ఎంతమందిని డిస్మిస్ చేస్తారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాం మాకు కరోనా సమయంలో ఏ ఒక్కరు కూడా ఇంటిలో నుంచి రాకుండా ఇళ్ళల్లో దాక్కుని ఉంటే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ముందుండి ప్రజలకు కరోనా నిర్మూలనలో సేవలు చేసినటువంటి సంఘటనలు మీరందరూ మర్చిపోతున్నారా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు అందించుకుంటే ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ వైద్యులు పోలీసులు మున్సిపల్ సిబ్బంది ముందుకు వచ్చి ఇతర శాఖల సిబ్బందులతో పాటు మరి రాత్రింబవళ్ళు పనిచేసినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారా ప్రభుత్వ ఉద్యోగస్తులు మీరంతా దేశంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీరందరూ కూడా ఆ రోజున చేతులెత్తి దండాలు పెట్టారే ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారా ఈ రోజున అయ్యా మా ప్రాణాలు కాపాడండి 2.5 సంవత్సరాల నుంచి మీరు ఎన్నికలు నిర్వహించుకుంటే లేనటువంటి అర్జెన్సీ ఈ 2 నెలల్లో ఏముంది 2 నెలల్లో వ్యాక్సినేషన్ అంతా కూడా అయిపోతుంది మా ఫ్రంట్ లైన్ వారియర్స్కి వ్యాక్సినేషన్ అయిన తర్వాత మరి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది కాబట్టి తర్వాత ఎన్నికల్లో భయం లేకుండా పార్టిసిపేట్ కావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కూడా వేడుకొని దండాలు పెట్టి నమస్కారాలు పెట్టినప్పటికీ కూడా మమ్మల్ని ఇంత కూడా కేర్ చేయకుండా మీరు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మాత్రం మేమైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఒక అద్దము చాటుగా పెట్టుకుని అద్దము చాటు నుంచి మీరు ప్రెస్ను అడ్రస్ చేశారు మేము మాత్రము ఎన్నికలలో పార్టిసిపేట్ చేసి మా ప్రాణాలను పోగొట్టుకోవాలా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ గారిని అడుగుతున్నాను మీ ప్రాణం అంటే అంత గొప్పనా మా ప్రాణం అంటే అంత అలుస అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను మేము రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తాం దేశంలో రాష్ట్రంలో ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు మేము కష్టపడి రాత్రింబవళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా అలా అని చెప్పేసి మా ప్రాణాలని ఎన్నికలు మీరు 2.5 సంవత్సరాల నుంచి సకాలంలో ఎన్నికలు జరపకుండా ఈ రోజున మీరు ఎన్నికలు మరి మీరు రిటైర్ అయ్యే లోపల ఎన్నికలు జరిపి తీరాలి అని పంతానికి పోయి మీరు మాట్లాడుతుండేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఎన్నికలు చేస్తాం
అంటే మమ్మల్ని చంపి మా శవాల మీద నుంచి పోయి మీరు ఎన్నికలు చేస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అయితే అయ్యా ఇప్పటికైనా మించింది లేదు, మా ప్రాణాలు కాపాడండి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులుగా మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మేము చనిపోతే మా ఇంట్లో ఉన్నటువంటి మా పిల్లల్ని భార్యల్ని చూసుకునేటువంటి మరి ఎవరు చూసుకుంటారు? మరి మీరేమన్నా మా ప్రాణాలకు బాధ్యత మీరు వహిస్తారా, మా ప్రాణాన్ని భరోసా మీరు ఇస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే మీరు ఏదైతే అద్దం చాటి నుంచి మీరు మాట్లాడారో, మరి అద్దం చాటి నుంచి దాక్కుని మీరు మాట్లాడారో, ఆ విధంగా ఎన్నికలు విధులు మేము నిర్వర్తించలేము. ఎందుకంటే ఎన్ని విధులు నిర్వర్తించాలంటే ఆ యొక్క పోలింగ్ బూత్లలో చాలామందితో కలిసిమెలిసి చేయాల్సినటువంటి పనులు ఉంటాయి. కొంతమంది పరోక్షంగా, కొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికల విధులలో చాలామంది దాదాపుగా 90% ఉద్యోగస్తులు పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదీను కాక లేదు, మీరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, మీరు లేకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని అందరినీ టర్మినేట్ చేస్తాం, మిమ్మల్ని అందరినీ ఊస్టింగ్ చేస్తాం, మిమ్మల్ని అందరినీ సస్పెన్షన్ చేస్తాం అని మీరు రాష్ట్రంలో ఉద్యోగస్తులు లేకపోయినా పర్వాలేదు, మాకు స్థానిక సంస్థల ఎన్నికలే ఇంపార్టెంట్, ఆ ఎన్నికలు లేకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడవదు అనే ఉద్దేశం మీకుంటే ఎన్నికలకు వెళ్ళండి. మేమంటున్నాం ఈ రోజున రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ చక్కగా జరుగుతూ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలకు 2.5 సంవత్సరాలు లేనటువంటి అర్జెన్సీ ఇప్పుడు లేదు, ఈ 2 నెలల్లో మునిగిపోయేది ఏమి లేదు. మీరు రిటైర్ అయిన తర్వాత మీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎంతోమంది వచ్చి ఎన్నికలు నిర్వర్తించగలరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనమే గొప్ప అనుకునే దానికి లేదు, మనకంటే మించిన వాళ్ళు ఈ దేశంలో ఎంతోమంది ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇప్పటికి కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగ వర్గాలందరి తరఫున నుంచి కూడా నేను వేడుకుంటున్నా, అయ్యా మా ప్రాణాలు దయచేసి కాపాడండి, మాకు వ్యాక్సిన్ ఇప్పించిన తర్వాత మీరు ఎన్నికలకు వెళ్ళండి, ఆ ఎన్నికలలో ముందుండి ఎన్నికలు నిర్వర్తించి మేము పని చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. మేము ఎన్నికలకు సంఘానికి కానీ ప్రభుత్వానికి కానీ సహకరించము అని చెప్పట్లేదు, సహకరిస్తాం. అయితే మా బాగోగులు కూడా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది, ఇటు ప్రభుత్వం మీద ఉంది, ఇటు ఎన్నికల సంఘం మీద కూడా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు అనేటి మరి ప్రతి ఊర్లలో కూడా ఎన్నికలు జరుగుతాయి, అక్కడ ప్రజలతో మమేకమై ఉద్యోగస్తులు ప్రజలు మమేకమైనప్పుడు, ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఈ మధ్యలో ఎన్నికలు జరిగినప్పుడు కోవిడ్ ప్రబలిందో ఆ విధంగా మన రాష్ట్రంలో ప్రబలేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా జరిగినటువంటి జిహెచ్ఎంసీ అనక హైదరాబాద్లో జరిగినప్పుడు అక్కడ ఉద్యోగస్తులు చాలామంది మా సోదరులు మాకు చెప్పారు, మాకు ఎన్నికల్లో పార్టిసిపేట్ అయిన తర్వాత కరోనా పాజిటివ్ రావడం జరిగింది, ఎక్కువైనా కేసులు అని చెప్పారు. అదేవిధంగా కేరళలో మా మిత్రులు కూడా, మాకు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని ఉంది, దానికి కూడా నేను వైస్ చైర్మన్, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మాకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ మరి ఈ యొక్క కరోనా ఎక్కువైంది, కాబట్టి మీ రాష్ట్రంలో కూడా మీరు తొందరపడి ఎన్నికలకు పోకండి, కొద్ది రోజులు పోస్ట్పోన్ చేసుకోండి, కరోనా తగ్గిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పారు. ఇదే అనుకోకుండా మరి ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ మనకు వచ్చింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాం, ఆ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ధైర్యంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పటికి కూడా చాలామంది భయపడుతూ జీవిస్తున్నారు, ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే మాస్కులు వేసుకుని బయటకు వస్తున్నారు, మరి చాలా భయపడుతూ. అయితే మేమైతే ఉద్యోగస్తులు మరి ప్రాణాలకు తెగించి కూడా ఉద్యోగాలు చేస్తున్నాం. అయితే కొంతమంది అంటూ ఉన్నారు ప్రభుత్వం కొన్ని వెల్ఫేర్ స్కీమ్ చేస్తుంది కదా దాంట్లో పార్టిసిపేట్ అవుతున్నారని. వెల్ఫేర్ స్కీమ్స్ చేసినప్పుడు ఉద్యోగస్తులు అందరూ కూడా 90% ఉద్యోగస్తులు అందులో పార్టిసిపేట్ కారు, కొంతమంది ఉద్యోగస్తులు పార్టిసిపేట్ అవుతారు. ప్రజలకు కడుపుకి అన్నము కట్టుకునే బట్టలు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కూడా ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ స్కీమ్ చేస్తుందో వాటిని ఇంప్లిమెంట్ చేయట్లో మా యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మేము మా కర్తవ్యం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చెప్తున్నాను, మా ప్రాణాలకైనా తెగించి మేము మరి ఎన్నికలు నిర్వర్తిస్తాం అవసరమైతే, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మరి 2.5 సంవత్సరాలు లేనటువంటి అర్జెన్సీ ఇప్పుడు పెట్టి కరోనాను ఎక్కువ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే హైకోర్టు చెప్పింది, హైకోర్టు ఏమని చెప్పింది, ఎన్నికలు అవసరమే, అదేవిధంగా వ్యాక్సినేషన్ కూడా అవసరమే, కాబట్టి
మరి ఇటు ప్రభుత్వము ఎన్నికల సంఘము రెండు కూర్చొని మాట్లాడుకొని ఉమ్మడిగా ఒక డిసిషన్ తీసుకొని ముందుకు సాగండి అని చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల సంఘం అని చెప్తున్నాను. అలా కాకుండా ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే మా విషయాలన్నీ కూడా మేము మా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి వినవించిన తర్వాత ఆయన నిన్న ఒక లేఖ మరి ఎన్నికల సంఘానికి రాశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు రెడీగా లేరు, ఇప్పుడు ఎన్నికల విధులు నిర్వర్తించడానికి ఒక పక్కన వ్యాక్సినేషన్ అనేది మొదలైంది, మరి రెండో విడత వ్యాక్సినేషన్ వేసుకున్న తర్వాత కూడా మరి ఒక 40 రోజులు గ్యాప్ ఉండాలి, కాబట్టి ఖచ్చితంగా దాదాపు రెండున్నర నెలల వరకు సమయం ఉంది. ఆ యొక్క సమయం అయిన తర్వాత మరి ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా మరి ఎన్నికల విధులు నిర్వర్తించడానికి రెడీగా ఉంటారు, మరి అంతా కూడా ప్రభుత్వం కూడా రెడీగా ఉంటుంది అనే చెప్పినటువంటి విషయాన్ని ఆయన పక్కన పెట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతే ఈ రోజున ఎన్నికల కమిషనర్ గారు ఇచ్చారో దాన్ని మరి విత్డ్రా చేసుకుంటారా లేకపోతే నిలుపుదల చేస్తారా అని చెప్పేసి కూడా అడుగుతూ, అదే విషయానికి వస్తే సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వం మరి ఎస్ఎల్పి ఫైల్ చేసింది, దాంట్లో కూడా మా ఉద్యోగ సంఘాలుగా మేము సుప్రీంకోర్టును కూడా అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా వేడుకోవడం జరిగింది. మా ప్రాణాలు కాపాడండి, మీరు దేశంలో మేము చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా చేసినటువంటి కోవిడ్ నిర్మూలనలో చేసినటువంటి సేవలు మీరు గుర్తు పెట్టుకొని మరి జడ్జిమెంట్ ఇస్తారనేటువంటి నమ్మకం మాకైతే ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఎన్నికలు పొమ్మంటారు అని చెప్పేసి విషయం మాకైతే గట్టిగా నమ్మకం ఉంది, కాబట్టి సోమవారము మరి దీని మీద విచారణ కూడా ఉంది, కాబట్టి అప్పటి వరకు వేచి చూడండి అని చెప్పేసి కూడా మేము ఎన్నికల సంఘాన్ని కోరినాం. అయినా కూడా మరి ఎన్నికల నోటిఫికేషను ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, అయితే ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు ఎన్నికల సంఘము అని చెప్పేసి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా తొలగించి సస్పెన్షన్ చేసి మరి ముందుకు వెళ్తారా? మీరు వెళితే కూడా వెళ్ళండి, మా ప్రాణాలు మాకు ముఖ్యం, మా ప్రాణాల తర్వాతనే మా ఉద్యోగం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మాకు రాజ్యాంగాన్ని కూడా గౌరవించడం భారతదేశ పౌరుడిగా మా మీద మా కర్తవ్యం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మేము చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం మళ్ళా ఎలక్షన్ సంఘానికి, అయ్యా మా ప్రాణాలు కాపాడండి, ఎన్నికలు వాయిదా వేయండి అని చెప్పేసి కూడా మేము అడుగుతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ విషయాలన్నీ కూడా పక్కన పెట్టి మరి ఎన్నికలకు ముందుగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్నికలు జరుపుతాం అంటే ఏంటి, ఆ మీనింగ్ ఏంటి? ఎన్ని అడ్డంకులు వచ్చినా మా ఎన్నికలు జరుపుతామంటే మా శవాల మీద నుంచి నడుచుకుంటూ పోయి మీరు ఎన్నికలు జరుపుతారా? అలాంటి ఎన్నికలు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు అవసరమా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అయితే ఉద్యోగస్తులకు మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మాకు కూడా ఓట్లు ఉన్నాయి, మా ఉద్యోగం మా ఇంట్లలో మాకు 3-4 మా అమ్మ నాన్న మా భార్య పిల్లలు అందరికీ కూడా ఓట్లు ఉంటాయి, దాదాపు 40-50 లక్షలు పైగా ఈ రోజున ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఓట్లు కూడా పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కరోనా ఇంకా ఎక్కువగా మరి దంచుకోలేదు కాబట్టి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో తగ్గుతుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి మేధావు వర్గం అంతా మీరు ఎన్నికల సంఘంలో ఉన్నారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే మా ఉద్యోగస్తులంతా కూడా మరి పొద్దున్న నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో అందరూ భయభ్రాంతులకు గురైతూ ఫోన్లు చేస్తున్నారు, మనమైతే ఎన్నికల విధులు నిర్వర్తించలేం, ఎన్నికలు బాయ్కాట్ చేస్తాం, అవసరమైతే సమ్మెకైనా సిద్ధమే అని చెప్పేసి ఉద్యోగవర్గం అంతా ఈ రోజున కంకణం కట్టుకుంటుంది. అలాంటి సమయంలో మరి ఒకసారి మరలా పునరాలోచించి మరి ఎన్నికల సంఘం ఆ యొక్క నోటిఫికేషన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా మేము మనవి చేస్తున్నాం. దాంతోపాటు మరి సుప్రీంకోర్టు డిసిషన్ కూడా మండే వస్తుంది కాబట్టి అప్పటి వరకు వేచి చూడాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కోపాలకు పట్టింపులకు పోకుండా మరి ఉద్యోగులు ఈ ఆంధ్రప్రదేశ్లో మరి కరోనా నిర్మూలనలో ఇంత కష్టపడి పనిచేస్తే మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది, పోయి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని భయపెట్టి ఎన్నికలకు పోదాం అనడం మాత్రం చాలా బాధాకరమైన విషయము అని చెప్పేసి కూడా ఉద్యోగస్తులందరి తరఫున నుంచి నేను బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా. 1x1 సమ్మెకు వెళ్దామని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయన్నారు కదా, మీరు ఆ స్టాండ్ తీసుకునే అవకాశం
మండే సుప్రీం కోర్టు కేసులో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము, మాకు మేము ఇంప్లీడ్ అయి ఉన్నాము ఆ కేసులో. ఆ డిసిషన్ని బట్టి మేము మళ్ళా మా నాయకులతో మాట్లాడి ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కూడా మేము ఆ రోజు చేయబోతాం. అయితే ఇప్పటికిప్పుడు ఈరోజు కూడా అన్ని జిల్లాల్లోనూ తాలూకాల్లో కూడా మా ఉద్యోగులు నాయకులంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. రాజ్యాంగం ఒకటండి, రాజ్యాంగానికి మేము గౌరవిస్తాం, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తాం, మా ప్రాణాలను మేము కాపాడుకుంటాం. మనము ప్రాణం ఎవరైనా మనల్ని ఎవరో చంపేస్తూ ఉంటే మన ప్రాణం మనం కాపాడుకుంటామా లేకపోతే వేరే దాని గురించి ఆలోచిస్తామా? మనము మన ప్రాణాలను ముందు చూసుకుని ముందుకు సాగాలి. మా ప్రాణం ఉన్న తర్వాతనే మా ఉద్యోగం. మా ప్రాణం ఎంతోమంది చనిపోయారు ఈరోజున. నర్సులు అయితే మీకు తెలుసో తెలీదో, ఆ చనిపోయినటువంటి పేషెంట్లు ఎవరైతే కరోనా బారిన పడి చనిపోతారో ఆ యొక్క బాడీని కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య తీసుకుపోకపోతే హాస్పిటల్లో ఈళ్లే ఖననం చేసినటువంటి సంఘటనలు ఎన్నో చూసాం మా దృష్టికి వచ్చాయి. అంటే ఇంట్లో ఉన్నటువంటి సొంత మనుషులే కరోనా బారిన పడి చనిపోతే వాళ్ళని దగ్గరగా దూరం నుంచి కూడా చూడలేదు. పీపీ కిట్లు ఇస్తాం పోయి వేసుకొని పోయి చూడండి అంటే కూడా చూడలేదు. అలాంటి ప్రాణాలకు తెగించి చేశారు అప్పుడు, అది అవసరం కాబట్టి అత్యవసరం. ఇప్పుడు కూడా ప్రాణాలకు తెగించేస్తాం దేశం కోసం రాష్ట్రం కోసం. ఏదైనా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ఏదైనా మరి వరదలు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ రాత్రింబవుళ్ళు కష్టపడి పనిచేసేది ఎవరు? ప్రభుత్వ ఉద్యోగస్తులే. ప్రాణాలకు తెగించేస్తాం అప్పుడు అవసరం కాబట్టి. ఇప్పుడు అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇమ్మీడియట్గా జరగకపోతే రాష్ట్రం ఏమీ మునిగిపోవట్లేదు, అడ్మినిస్ట్రేషన్ అనేది చక్కగా జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ జనరల్ ఎలక్షన్. జనరల్ ఎలక్షన్స్ అయితే ముఖ్యమంత్రి గారు ఉండరు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు ఉండరు. అందువలన ఎన్నికలు ఉండాలి అనే దాని మీద ఆలోచించాలి. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పుడు అర్జెంటుగా పోయి ప్రాణాలు తీయాల్సినటువంటి అవసరము, పంతాలకు పోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అదే చెప్తున్నా నేను, సుప్రీంకోర్టు డెసిషన్ బట్టి మండే రోజున ఖచ్చితంగా మేము మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని మేము ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకోవాలి. మా ప్రాణాలని రక్షిస్తుంది సుప్రీంకోర్టు అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం సుప్రీంకోర్టు మీద ఉన్నది. ఎందుకంటే అదే అందరూ కూడా ఈ రోజున దేశంలో ఉండే వాళ్ళంతా కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్, మీకంతా కూడా మీకందరికీ దండాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టరు అందరు ఇళ్లలో కూర్చొని మన వసారాలలో కూర్చొని చప్పట్లు కొట్టినటువంటి సంఘటనలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చెబుతున్నాను. అవన్నీ కూడా అంత ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఈ రోజున చులకనగా మీరు పోయి ఎన్నికలు నిర్వర్తించండి, మీరు చనిపోయినా పర్వాలేదు, మేము మాత్రము గోడచాటున అద్దాల చాటున ఉండి మాట్లాడతాం, రూములలో దాక్కుంటాం, రూములలోంచి బయటికి రాము అంటే అంత చులకనా మా ప్రాణాలు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి అభ్యర్థిస్తున్నాం. ప్రభుత్వం తరపున అంటే ప్రభుత్వ ఎవరు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన మాకు పెద్ద దిక్కు. ఆయనకు మా బాధలన్నీ తెలియజేశాము. అయ్యా మేము ప్రస్తుత పరిస్థితుల్లో విధులు నిర్వర్తించలేము, కరోనా ఈ వ్యాక్సిన్ అనేది ఇప్పుడిప్పుడే ఇస్తున్నారు, అది వేసుకున్న తర్వాత మాకు ధైర్యంగా ఉంటుంది, అప్పుడే ఎలక్షన్స్కి పోతాము అని చెప్పి చెప్పుకున్నాం. అయితే ఈ రోజున మరి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మేము ప్రభుత్వంలో లేమా? మేము ప్రజలలో మేము భాగమైనప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ప్రభుత్వం చేసేటువంటి స్కీమ్స్ కానీ లేకపోతే విషయాలు కూడా మేము ప్రభుత్వంతో మాకు సిఎస్ గారితో మేము ఎప్పుడు కూడా టచ్లో ఉంటాం. మా బాధలన్నీ కూడా ఆయన చెప్పుకుంటాం. ఎటంటే ఇటు ఎన్నికల సంఘానికి చెబితే వాళ్లకు మా మొర ఆలకించట్లా, కనీసం మా సిఎస్ గారైనా మా మొర ఆలకించి నిన్న ఒక లేఖ రాశారు. ఆ లేఖనైనా కూడా ఆయన హానర్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ ఉన్నట్టుండి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రం మాకు కొంత బాధ కలిగిస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డిఏ అరియర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయాల. కరోనా వల్ల 3 డిఏలు ఫ్రీ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి అగ్నిష్టగా మొత్తం ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫు నుంచి కూడా మేము దప్పతప్పాలుగా లంచ్ అవుట్ డెమోనిస్ట్రేషన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఒక డిఏ ఇవ్వాలని చెప్పేసి. మా 3 డిఏలు ఏదైతే ఫ్రీ చేసిందో ఖచ్చితంగా మేము సాధించుకుంటాం. అది దేశ లెవెల్లో ఉన్నాయి. మేమైతే ప్రస్తుతానికి ఎన్నికల విధులు మా ప్రాణాలకు తెగించి మేమైతే చేయడానికి రెడీగా లేము, సిద్ధంగా లేము అని చెప్తున్నాను. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మీరు
మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, మేము ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ నడుస్తుందో ఆ యొక్క కోవిడ్ వ్యాక్సిన్ అయిన తర్వాత మాకు ధైర్యం వస్తుంది, ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ అవుతాం. అప్పటికి కూడా ఇంకా కరోనా కొంత తగ్గుముఖం పడుతున్నది, తర్వాత అయితే ఎన్నికలకు సిద్ధంగానే ఇప్పటికెప్పుడైతే మేము సిద్ధంగా లేమో, మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేమో, మా ప్రాణాలకి మీరు ఏమన్నా హామీ ఇస్తారా అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. రేపు సుప్రీంకోర్టు ఇచ్చే డెసిషన్ సుప్రీంకోర్టు మా వైపు ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా గోడు మేము సుప్రీంకోర్టుకు వినిపించుకున్నాం, అయ్యా ప్రస్తుత ప్రాణాల్లో పరిస్థితుల్లో మా ప్రాణాలు మేము పోగొట్టుకోలేము, మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అత్యున్నత న్యాయస్థానం మీ మీద ఉంది అని చెప్పి సుప్రీంకోర్టును వేడుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఖచ్చితంగా మా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తారనేటువంటి నమ్మకం ఉంది. కాబట్టి సోమవారం మరి సుప్రీంకోర్టు డెసిషన్ బట్టి మేము అవసరమైతే ఖచ్చితంగా ఎన్నికలకు బాయ్కాట్ చేసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, అవసరమైతే సమ్మె కానీ లేకపోతే నిరాహార దీక్షలా లేకపోతే ఇంకోట అని దేనికైనా కూడా మేము సిద్ధమే. ఎందుకంటే మా ప్రాణం మాకు ముఖ్యం, కరోనా వల్ల చనిపోతే చూసే దిక్కు కూడా లేదండి, ఆ ఫ్యామిలీలో ఉండే మెంబర్స్ని కూడా చూసే దిక్కు లేదు, అలాగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి అనాథల్లాగా బతుకుతున్నాం. ఈరోజు నా ఉద్యోగస్తులు కొంతమంది అనాథలతో సమానంగా ఉంది, కొంతమందికి వాళ్ళ భర్త చనిపోతే ఒక వాళ్ళ భార్య బాధ వినిపిస్తూ ఉంది. ఏం చెప్తుందంటే అసలు ఆమె, అయ్యా మా దగ్గర మా చుట్టాలు కూడా మా ఇంటికి రావట్లేదు ఎందుకంటే మా భర్త కరోనా డ్యూటీలో చనిపోవడం మూలాన అని చెప్పేసి. అలా కరోనా మనం అప్రిషియేట్ చేయాలి అలాంటి వాళ్ళని, అలాంటి ఫ్యామిలీస్ని మనం తీసుకొచ్చి మరి వాళ్ళకి సన్మానం చేయాల్సినటువంటి అవసరం. అలా ఎంతవరకు చేస్తున్నారు ఇవన్నీ కూడా టెంపరీగా ఎవరెవరు యొక్క ఇది చూసుకుంటారు. ఈ రోజున ఎన్నికల కమిషనర్ గారు ఆయన 2 నెలల్లో రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ 2 నెలల లోపల ఎన్నికలు జరిపించేసి పోవాలనేటువంటి ఒక మంకుపట్టుతో ఆయన చేస్తున్నాడే తప్ప వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్, వెల్ఫేర్ ఆఫ్ ద ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పేసి కూడా ఆయనకు ఇతరు చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇట్ ఈజ్ నాట్ ప్రాజిబుల్, ఎందుకంటే సిఎస్ గారు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి మొత్తం పోలీసులు కానీ, అదేవిధంగా మెడికల్ ఎంప్లాయీస్ కానీ, అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ, మిగతా ఇతర శాఖల సిబ్బందికి చెందినటువంటి వాళ్ళు చాలామందికి ఈ రోజున ఈ వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు. కాబట్టి ఆ వ్యాక్సినేషన్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ ఇచ్చే సమయంలో ఎన్నికలు 2 ఒకేసారి పెట్టడం ఇంపాసిబుల్ అని చెప్పేసి సిఎస్ గారు నిన్న ఎన్నికల సంఘానికి తెలియజేయడం జరిగింది. ఎలా నిర్వహిస్తారో చూస్తాం. అది కూడా ఈ రాష్ట్రంలో ప్రాణాలు కాపాడినటువంటి ఘనత ప్రభుత్వ ఉద్యోగులకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కడా లేని విధంగా ఎన్నో టెస్టులు, రోజుకి 100,000 టెస్టులు దాకా చేశాం. కరోనా టెస్టు, కరోనాకి ఎంతోమంది బలి అయిపోయారు, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తుంటే అలాంటి ఉద్యోగస్తులు కాదని చెప్పేసి వేరే వాళ్ళు తెచ్చుకొని ఎన్నికలు నిర్వహిస్తుంటే ఇక్కడ చేతులు కట్టుకొని కూర్చునేటువంటి దద్దమ్మలం ఉద్యోగస్తులు కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.